వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా బడ్జెట్ ఫ్యాషన్స్ లో ఇంకో న్యూ కలెక్షన్ చూపించడానికి రెడీగా ఉన్నానండి. సో అన్నిటికంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ డిస్క్రిప్షన్ లో ఉన్న గ్రూప్ లింక్స్ లో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ గ్రూప్ లింక్ ని క్లిక్ చేయగానే ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ కూడా ఇస్తుంటానండి, అంటే ఈవెంట్ ఫొటోస్ పెట్టి అలా కూడా ఇస్తుంటాను. చాలా మంది అడుగుతున్నారు శారీస్ ఒకటే అని, అన్ని ఉన్నాయండి, టాప్స్ నైటీస్ అన్ని ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఎక్కువగా శారీ సేల్ అవుతాయన్న ఉద్దేశంతో శారీ చూస్తున్నాను అనమాట. 150 రూపీస్ శారీ దగ్గర నుంచి 3000 శారీస్ వరకు పెట్టానండి నేను వీడియోస్. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే వాళ్ళందరిది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియోస్ లో నేను ప్రైస్ రివీల్ చేస్తాను కాబట్టి మీకే ఇబ్బంది. రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే నాకు పర్సనల్ గా మీరు మెసేజ్ చేస్తే మీ అందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ వాంటెడ్ కలెక్షన్, అంటే దాదాపు నాకు తెలిసి ఈ శారీస్ 3 బండిల్స్ అయిపోయినాయండి, అయినా అడిగినారు. సో అందుకోసమనే ఇదే ప్యాటర్న్ లోనే కొంచెం డిజైన్ మార్చి తీసుకొచ్చాను అనమాట. అంటే ఇంతకు ముందు చూపించిన దానికి ఇట్లా మల్టీ షేడ్ లేదండి, అంటే ఇక్కడ శాటిన్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఇట్లా స్ట్రైప్స్ లేవన్నమాట. అంత శారీ ప్లెయిన్ గా వచ్చి కింద ఒకటే శాటిన్ బార్డర్ వచ్చింది ఇంతకు ముందు వాటికి. బట్ ఇదేంటి అంటే శారీ మొత్తం వచ్చిందండి ఇట్లా శాటిన్ స్ట్రైప్స్ ఇక్కడ 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 ఈ విధంగా అనమాట. అంటే ఇంతకు ముందు చూపించిన శారీలు వచ్చేసి ఇట్లా మల్టీ షేడ్స్ లేవు. ఆ శారీ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇంతకు ముందు చూపించిన శారీ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి, చూడండి. ఇంతకుముందు చూపించిన దానికి శాటిన్ స్ట్రైప్స్ మధ్యలో లేవన్నమాట. అంటే ఇంతకుముందు దానిలో ఆ 4 బండిల్స్ తెప్పించింటే 4 అయిపోయినాయి, ఇది మాత్రమే మిగిలింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిని, ఇంతకుముందు చూపించిన దానికి మధ్యలో శాటిన్ స్ట్రైప్స్ లేవండి, ఓన్లీ ప్లెయిన్ వచ్చి కింద శాటిన్ బార్డర్ వచ్చింది. ఇదే మల్టీ షేడే. ఇప్పుడు దాంట్లో వచ్చేసి ఈ విధంగా శాటిన్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నిటి మధ్యలో. కాబట్టి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతకుముందు చూపించిన దాంట్లో ఈ శారీ మిగిలిందండి, మిగిలడం అని కాదు ఆ బండిల్లోనే ఇది ఒకటి మిగిలింది అనమాట. సో ఈ శారీ కాస్ట్ ఇంతకుముందు నేను 600 రూపీస్ పెట్టాను. సో ఇప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. ఆ డిఫరెన్స్ ఎందుకు 50 పెంచాను అనేది మీకు చెప్పడం కోసం చూపించాను అనమాట. అంటే దీనికి ప్లెయిన్ ఉంది శారీ, ఓన్లీ శాటిన్ బార్డర్ ఉంది ముందు. బట్ దీనికి ఎలా అంటే మొత్తం జరీ లైన్స్ వచ్చాయండి, ఇట్లా మొత్తం మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం అంతా కూడా ఇట్లా వీవింగ్ లైన్స్ అనమాట. మీరు చూసినట్టయితే శాటిన్ స్ట్రైప్స్ కాకుండా వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి, అంటే శాటిన్ లైన్స్ మధ్యలో ఈ విధంగా వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్స్ చూపించడం కోసం మీకు కాస్ట్, మళ్ళీ మీరు కాస్ట్ పెంచారు కదా 1 వీక్ అని అంటారని ఆ ఉద్దేశంతో చూపించాను. సో ఇంతకుముందు ఇది 600కి సేల్ చేశాను కదా, ఇది 650 రూపీస్ అనమాట. సో ఈ శారీ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి అన్ని ఒకలాగా ఉంటాయి కాబట్టి చెప్పాను కదండి, కొంచెం షేడ్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది, లైట్ గ్రీన్ పర్పుల్ షేడ్ ఎక్కువ ఉంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా చెప్తాను, ఎందుకంటే మీరు బ్లౌజ్ చెప్తే నాకు కూడా తీసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి, దీనికి బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. అంటే లైట్ గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది ఇది, ఈ శారీ ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇందులోనే పర్పుల్ విత్ బ్లూ షేడ్ వచ్చేదండి, అంటే ఎక్కువ, అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా సేమ్ ఆ ప్యాటర్న్ అనమాట, పర్పుల్ విత్ బ్లూ షేడ్ అనమాట. ఇది కొంచెం పింక్ షేడ్స్ లో ఎక్కువ వస్తుంది అనమాట, పర్పుల్ కలర్ పింక్ షేడ్ వస్తుంది. ఈ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా మీరు బ్లౌజ్ చెప్పొచ్చు నాకు. చూస్తున్నారు కదా పర్పుల్ ఈ విధంగా వంకపూత కలర్ పర్పుల్ కలర్ వస్తుంది అనమాట ఈ శారీ బ్లౌజ్. నెక్స్ట్ ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి కొంచెం ఎక్కువగా లెమన్ ఎల్లో షేడ్ ఉందండి, చూస్తున్నారు కదా లెమన్ ఎల్లో స్కై బ్లూ షేడ్ ఉందన్నమాట. ఈ విధంగా మల్టీ షేడ్ లో ఎక్కువగా స్కై బ్లూ షేడ్ లెమన్ ఎల్లో షేడ్ ఉందన్నమాట ఈ శారీ. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఎల్లో వచ్చి ఉంటుందండి షేడ్, అంటే మీరు నాకు శారీ చెప్పేటప్పుడు మిస్టేక్ అవ్వకుండా చెప్తున్నాను. ఇది వచ్చేసి ఎల్లో షేడ్ అనమాట, ఎల్లో బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ శారీస్ 3 అంటే ఈ క్యాటలాగ్ లో 3 ఉన్నాయండి. దీనికి వచ్చేసి లైట్ గ్రీన్ విత్ స్కై బ్లూ ఎక్కువ మిక్స్ ఉంది, పర్పుల్ విత్ పింక్ ఎక్కువ మిక్స్ ఉంది, లెమన్ ఎల్లో షేడ్ విత్ పర్పుల్ ఎక్కువ మిక్స్ ఉంది. ఈ ప్యాటర్న్ లో వచ్చేసి ఈ 3 ఉన్నాయి. ఇది 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ 50 పడుతుందండి. ఈ శారీస్ చాలా బాగున్నాయండి, కడితే ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి, ఎందుకంటే ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను కట్టాను అనమాట. ఈ శారీస్ చాలా 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 బాగున్నాయండి కడితే మాత్రము, మల్టీ షేడ్, ఎట్లా వాష్ చేసినా ఏం చేసినా కలర్ ఏం కాదండి. ఇది 650. ఇంతకు ముందు దాంట్లో వచ్చేసి 4 బండిల్స్ తెప్పించాను అనమాట, ఈచ్ బండిల్ లో 12 పీసెస్ వస్తాయి. ఇది ఒక్కటి మిగిలిందండి, అంటే సేమ్ ఈ ప్యాటర్న్ సేమ్ ఇలా అనమాట, పర్పుల్ స్కై బ్లూ పింక్ మిక్స్ అయింది అనమాట. ఇది ఒక్కటి మిగిలిందండి అందులో. దీనికి సేమ్ బ్లౌజ్ చెప్తాను చూడండి, సేమ్ పర్పుల్ కలర్ ఉందన్నమాట, ఒకటి ఉందనేసి ఈ బండిలో కలిపేశాను, పర్పుల్ కలర్ వచ్చిందనమాట. సేమ్ సేమ్ క్లాత్ సేమ్ అనమాట, ఓన్లీ దీనికి శాటిన్ స్ట్రైప్స్ వస్తాయి. దీనికి శారీ అంతా ప్లెయిన్ గా వచ్చి కింద శాటిన్ బార్డర్ వస్తుంది అనమాట, అంతే డిఫరెన్స్. ఈ శారీ కాస్ట్ ఒక్కటి మాత్రమే 600 రూపీస్. అంటే ఇది ఓవరాల్ గా స్ట్రైప్స్ వచ్చాయి కదా, ఇది ఓవరాల్ గా రాలేదు, కింద శాటిన్ బార్డర్ వచ్చింది. బట్ మల్టీ షేడే, సేమ్ యాజ్ యూజువల్ ఈ శారీ ఎట్లుందో సేమ్ అట్లనే ఉంటదండి ఇది కూడా. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇది వచ్చేసి 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఈ శారీస్ ఓన్ గా నేను పర్సనల్ గా తీసుకున్నానండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఇంకొకటి, మీరు దయచేసి వీడియో వినేటప్పుడు కాస్ట్ కూడా వినండి. పదే పదే నాకు కాస్ట్ అడుగుతున్నారు. నేను పెట్టే వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు కూడా కాస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా వీడియో చూసుకోండి, వీడియో చూసుకున్న తర్వాత నన్ను కాస్ట్ అడగండి. ఇంకొకటి, కలర్ నీట్ గా మెన్షన్ చేస్తానండి నేను, ఏది ఎక్కువ ఉంది, బ్లౌజ్ ఏ కలర్ లో వస్తుంది, పళ్ళు ఎట్లుంటుందని ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. సో మీరు దయచేసి ఫుల్ గా చూడండి, చూసిన తర్వాత నాకు ఏ కలర్ కావాలి ఏంటి అని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే నేను వీడియోలో అంత నీట్ గా చెప్పిన తర్వాత మీరు వీడియో అంతా స్కిప్ చేసి కలర్ ఒకటే పెట్టి కాస్ట్ ఎంత, ఇదెంత, షిప్పింగ్ ఎంత, కలర్ ఏమి, బ్లౌజ్ ఏమేమి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.